జమియా మసీదు నూతన కమిటీ వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించిన జమియా మసీదుకు నూతన కమిటీకి గత నెల ప్రభుత్వ గుర్తింపు తెచ్చారు అయితే ఈరోజు నూతన కమిటీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాన్ని పదకొండు మంది కమిటీ సభ్యుల గుర్తింపు పత్రాలను శుక్రవారం రోజు మధ్యాహ్నం జమియా మసీదులో కమిటీ గుర్తింపు పత్రాలను గోడపై అతికించారు అయితే ప్రభుత్వం గుర్తింపు కలిగిన పత్రాలను మసీదులో అతికించే క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాడికి పోలీసు సిబ్బందికి అందుబాటులో ఉన్నారు ఎందుకంటే గతంలో దాడులు ప్రతి దాడులు జరిగిన సందర్భాలు ఉండటంతో పోలీసులు ఈ భద్రత తీసుకున్నట్లు సమాచారం అయితే జమియా మసీదు దాదాపుగా ముప్పై సంవత్సరాలకు పైబడి నిర్వాహణంలో ఉండగా ముత్తు వలీగా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆర్ రహ్మతుల్లా జమియా మసీదు వ్యవహారాలను నిర్వహిస్తూ ఉన్నారు అయితే రహ్మతుల్లా పైబడి ఆరోగ్యం సహకరించకపోవడంతో గత కొన్ని నెలలుగా జమియా మసీదు కమిటీ పెద్దలుగా ఉండాలని పట్టణంలోని ముస్లింలలో రెండు వర్గాలుగా విడిపోయి అంతర్గత పోరుకు తెరతీసింది ముఖ్యంగా పట్టణంలోని ముస్లిం యువత మసీదు వ్యవహార బాధ్యతలు తీసుకోవాలనే ఆలోచనతో ఉండగా ఇప్పటి వరకు వ్యవహారాలు చూసుకున్న రహ్మతుల్లా కమిటీ పాలక వర్గానికి మధ్య గత కొన్ని నెలలుగా పోరు కొనసాగుతున్న విషయం తెలిసినదే అంతేకాదు ఈ రెండు వర్గాలపై స్థానిక పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది అయితే ఇరవై ఐదు సంవత్సరాలుగా ముత్తువలిగా పనిచేసిన రహ్మతుల్లా వర్గానికి చెందిన పదకొండు మందితో నూతన కమిటీని ఎన్నుకుని వారు గత నెల ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై రెండవ తేదీన జమియా మసీదు యాడికి అనే పేరు గల ప్రభుత్వ గుర్తింపు పత్రాలను పొందారు కమిటీలో గౌరవ అధ్యక్షులుగా గత పాలకులు ముత్తువల్లి ఆర్ రహ్మతుల్లా అధ్యక్షులుగా సి ఫక్రుద్దీన్ వైస్ ప్రెసిడెంట్గా ఎం రఫీజ్ సెక్రటరీగా సి వలీ జాయింట్ సెక్రటరీగా హెచ్ హజీమాస్తాన్ గా హెచ్ హజీవలీ వీరు ముఖ్యులుగా ఉంటూ మరొక మంది కమిటీ మెంబర్లుగా ఎన్నికై గుర్తింపు పత్రాలు పొందారు అయితే ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ కమిటీని మరొక వర్గం వ్యతిరేకించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఇప్పటి నూతన కమిటీ గ్రామంలోని ముస్లింల అందరినీ కలుపుకొని ఏర్పాటు చేసి ఉంటే ఎటువంటి వ్యతిరేకత ఉండకపోవచ్చని ముస్లిం పెద్దల కొందరి వాదన ఏది ఏమైనా పెద్దలకు యువతకు మధ్య పెద్దరికం ఎవరిని వర్తిస్తుందో వేచి చూడాల్సిందే